శీర్షిక సీనయ్య గారి సైకిలు రచన త్వరగా జయశ్యామల గారు గలం కారుమూరి ప్రభంజన ఈ కథ రచన మాసపత్రికలో ప్రచురితమయ్యింది అలాగే డాక్టర్ భువన్ గారిచే సంకలనం చేయబడిన కథానందనం అనే కథల సంకలనంలో కూడా పొందుపరచబడినది నాన్న నేను చెబుతున్నది వినిపించుకోండి ఇందులో బాధపడటానికి ఏమీ లేదు మూర్తి మాట పూర్తి కానే లేదు బాధపడద్దు దానికి నాకు ఉన్న సంబంధం ఈనాటిదా దాదాపు నలభై సంవత్సరాలది ఒక్కసారిగా తెంపుకోమంటావేం సేనయ్య గారి మాటల్లో కోపం అంతకంటే ఆవేదన ఎక్కువగా ఉంది నిస్సహాయంగా చూశాడు మూర్తి మీరేమిటో మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో మనుషుల మధ్యనే మమతలు చచ్చిపోతున్నాయి సెంటిమెంట్స్ ఎండిపోయి మరల్లా డబ్బు సంపాదన ఒక్కటే మర బొమ్మల్లా బ్రతుకుతున్నారు సెంటిమెంట్ పేరుతో ఈ పాత సైకిల్ని ఉంచమంటారు అన్నాడు ఒరే మూర్తి నాకు చెప్పక మాటలు మమతలు మనుష్యుల విలువలు తెలియక మరల్లా ఈ కాలం వాళ్ళు బతుకుతున్నారు కానీ ఇంకా మా తరం వాళ్ళకి ఈ మమతలు సెంటిమెంట్స్ పోలేదురా అన్నారు గట్టిగా అంతవరకు తండ్రి అన్నగారుల సంభాషణ వింటూ గోడవారం నుంచిన్న చలపతి కలగజేసుకుంటూ అది నిజమే అనుకోను అన్న కానీ అనుబంధాలు సంబంధాలు అంటూ ప్రాణం ఉన్న మనుషుల మీద పెంచుకుంటే బాగానే ఉంటుంది కానీ ఇదేమిటి వింత ప్రాణం లేని ఇనుపు వస్తువు మీదనా అతన్ని మాట పూర్తి కాకుండానే అందుకున్నారు సీనయ్య గారు ఒరే అది మీకు ప్రాణం లేని ఇనుప వస్తువులా అనిపించవచ్చు కనిపించవచ్చు కానీ నాకు అలా కాదురా దాదాపు పాతిక సంవత్సరాలు మనకందరికీ తిండి పెట్టిన తల్లిరా నన్ను నా బరువుని మోసిన తల్లిరా కాదనడం లేదు నాన్న కానీ మీరు కూడా కాస్త ప్రాక్టికల్గా ఆలోచించండి కాలాన్ని బట్టి పరిసరాన్ని బట్టి కూడా మనని మనం మార్చుకోవాలి అసలే ఈ పట్టణాలలో చారడే సర్దిళ్లలో ఇటువంటి ఉపయోగం లేని వస్తువులు ఎంతకాలం పెట్టుకోగలం చెప్పండి అవునరా అది ఇప్పుడు ఉపయోగం లేని వస్తువే కానీ ఒకప్పుడు అది నా జీవిత రథసారధిరా ఈ రోజున ఈ మాత్రమన్నా ఉండగలిగామంటే అది ఆనాడు ఉండబట్టేరా తండ్రి వాదనలో నిజమున్నప్పటికీ నేటి పరిస్థితి అర్థం చేసుకొని మొండితనం కనిపించి మూర్తికి విసుగొచ్చింది నిజమే నాన్న పోనీ రిపేర్ చేయించి ఎవరైనా వాడుకుందాం వీలు కానీ శిథిలావస్థలో ఉంది కదా అది అది అసలు అమ్మినా కొనడం మాట అటుంచి ఊరికే కూడా తీసుకోరు ఎవరుని అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మీ మాటని మీ పెద్దరికాన్ని కాదంటున్నామని బాధపడతారే కానీ అసలు విషయం అర్థం చేసుకోరు దానికోసం మీరు ఎంత బాధపడడంలో అర్థం లేదు పనికిరాని వస్తువులతో ఇంటిని నింపుకొని ఇరుకు చేసుకోవడం కంటే అవతల పారేయడమే మంచిది చలపతి విసురుగాని అక్కడి నుంచి కదిలిపోయాడు చలపతి మాటలకు సీనయ్య గారికి కోపం వచ్చినా అంతలోనే ద్రిగమింగుకున్నారు ఆ వేసకావేశాలను అనచ్చుకోవడం ఆయనకు కొత్త కాదు అందులోనూ ఆయన గడిపిన గతకాల జీవితం సర్దుకోవడం సహనం వహించడంలోనే ఎక్కువ గడిచిపోయింది మూగబోయినట్లుగా కూర్చుండిపోయిన ఆయన మదిలో ఎన్నెన్నో ఆలోచనలు పట్టుమని ఆ రడుగుల వెడల్పులేని ఆ చిన్న గదిలో ఓ పక్కగా చిన్న నవారు మంచం సేనయ్య గారు పడుకునేది దానికి కొంచెం యువతలుగా ఓ వాలు కుర్చి మంచానికి ఆ మూలగా అక్కడక్కడా చిరిగి మాసిపోయిన పాత దుప్పటితో కప్పి ఉంచిన ఓ పాత సైకిల్ అవి కాక సేనయ్య గారు అంతకు మించి ఆ గదిలో ఇంకేమీ లేవు ఆయన ఆలోచనలు గడిచిపోయిన పాతిక ముప్పై సంవత్సరాల గతంలోకి వెళ్ళిపోయాయి పాతిక ముప్పై సంవత్సరాల క్రితం పల్లెటూర్లలోనే కాదు పట్టణాలలో కూడా డాక్టర్లు ఎక్కువగా ఉండేవారు కాదు ఇప్పుడంటే ప్రతి వీధిలోనూ ఓ డాక్టర్ బోర్డు కనిపిస్తుంది కానీ ఆ రోజుల్లో డాక్టర్ అవసరం వచ్చినప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి కూడా ఎంతో ప్రయాసపడవలసి వచ్చేది పల్లెటూర్ల సంగతి అయితే ఇంక చెప్పనే వద్దు గవర్నమెంట్ హాస్పిటల్ హెల్త్ సెంటర్ అంటూ ఉండేవి కానీ అందులో మందులుంటే డాక్టర్ ఉండేవాడు కాడు డాక్టర్ ఉంటే మందులు ఉండేవి కాదు అందుకే ఆనాడు చిన్న చిన్న ఆర్ఎంపి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ డాక్టర్లు అంటూ ఉండేవారు కొందరు లేకపోతే నాటు వైద్యం అదే పల్లె ప్రజలకు శరణ్యంగా ఉండేది తల్లిదండ్రులకు పది మంది సంతానంలో ఒకడుగా జన్మించిన సీనయ్య అసలు పేరు శ్రీనివాసరావు ఎంబీబీఎస్ చదవకపోయినా ఆర్ఎంపీ డాక్టర్గా ఆ పల్లె ప్రజలకు సేవ చేయాలనే సదాశయంతో ఆ పల్లెటూళ్ళలో స్థిరపడ్డాడు అనుకున్నట్లుగానే ఓ రోజు మంచి ముహూర్తం చూసుకుని బోర్డు పెట్టారు ఇంటి బయట అద్దెకు తీసుకున్న నాలుగు గదుల పెంకుటింట్లో ముందు గదులు ఆయన కూర్చోవడానికి ఓ కుర్చీ ముందు ఓ బల్ల పేషెంట్లు కూర్చోవడానికి ఓ పొడవాటి బల్ల అంతకు మించి ఫర్నిచర్ లేదు చేతి కింద కాంపౌండర్ కానీ నర్సులు కానీ లేరు అయినా చాలా రోజులు ఒక్క పేషెంట్ వచ్చిన పాపాన పోలేదు అయినా అధైర్యపడలేదు ఆయన భార్య లక్ష్మీకాంతం అన్ని విధాలా బాసటగా నిలిచింది ఒకరోజు అర్ధరాత్రి ఎవరో బయట నుంచి అరవడం మొదలుపెట్టారు నిద్రలోంచి మెలకు వచ్చిన సీనయ్య గారు లేచి తలుపు తీశారు ఎదురుగా ముగ్గురు వ్యక్తులు నుంచొని ఉన్నారు మసక వెలుగులో ఎవరు అని అడిగారు సీనయ్య గారు సార్ ఇక్కడ ఎవరో డాక్టర్ ఉన్నారంట మీరేనా ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి అడిగాడు వాళ్ళు కూలీలో రైతులో నీరు కావి పంచలు కండువాలు అవును నేనే డాక్టర్ని ఏమిటి బాబు ఒకసారి మా ఇంటికి రావాలయ్యా సంధ్యకాడ మా ఆడిది ప్రసవించింది బాబు ఇప్పుడేమో జ్వరం బిడ్డకు కూడా జ్వరంగా ఉంది బాబు ఎవరో మీ సంగతి చెప్పితే ఇలా వచ్చాం వీడికి దగ్గరే బాబు మా ఇల్లు బ్రతిమాలుతున్నట్టుగా అడిగాడు ఆ వ్యక్తి టైం చూసుకుంటే అప్పుడే అర్ధరాత్రి రెండు గంటలు దాటుతుంది భార్య పిల్లలు నిద్రలో ఉన్నారు ఆ సమయంలో వెళ్ళడమా మానడమా అని ఆలోచించాడు కానీ ఈ పల్లె ప్రజలకు ఎటువంటి కష్ట సమయంలోనే కదా సేవ చేయాలని ఇక్కడికి వచ్చింది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి తను వెంటనే భార్యను లేపి విషయం చెప్పి మెడికల్ కిట్ పుచ్చుకొని వారి వెంట వెళ్ళాడు ఆయన వాళ్ళిల్లు దగ్గరే అని చెప్పాడు కానీ దాదాపు తమ ఇంటికి ఒకటిన్నర మైలు దూరం ఉంది చూడడానికి నడిచి వెళ్ళి చూసిన తర్వాత నడిచి వచ్చారు ఆయన వెంట వాళ్ళ మనిషి ఒకడు తోడుగా ఉన్నాడు ఆ అమ్మాయికి పిల్లకి కూడా తర్వాత నాలుగైదు రోజులు వరుసగా వైద్యం చేయాల్సి వచ్చింది తగ్గే వరకు ఉదయం సాయంత్రం తనే వెళ్ళి చూసి వచ్చేవాడు పచ్చి బాలింతరాలు బాగుపడితే మొట్టమొదటి కేసుతోటే తనకు మంచి పేరు రావాలి అందువల్ల రోజు రెండు పూట్ల అంత దూరం నడిచి వెళ్ళి నడిచి వచ్చేవారు అంతకు మించి ఆ ఊళ్ళో ఏ వాహనాలు లేవు అనుకున్నట్లుగానే ఆ బాలింతరాలకి పసిపిల్లకి కూడా జ్వరం నయమయ్యింది ఆ నోట ఈ నోట సీనయ్య గారి పేరు చాలామందికి తెలిసి చిన్న చిన్న జ్వరాలకి లేవలేని వాళ్ళకి చూడమంటూ కేసులు వచ్చేవి బోర్డు పెట్టుకుని కూర్చున్న అందరూ తన దగ్గరికే వచ్చి చూపించుకోరని పిలిచిన వాళ్ళేళ్లకు కూడా వెళ్ళి చూడాలని అర్థమైంది సీనయ్య గారికి ఊళ్ళో అయినా రోజు నడిచి తిరగడం కష్టం కాబట్టి కింద మీద పడి ఎలాగో ఒకలాగా ఓ సైకిల్ అమర్చుకున్నారు ఆయన ఇంటి దగ్గరకు వచ్చేవారు ప్రతిరోజు ఉదయం పది గంటలలోపు వచ్చి వెళ్ళిపోయేవారు ఊళ్ళో కేసులన్నీ సాయంత్రాలు ఆయనే సైకిల్ మీద తిరిగి చూసి వచ్చేవారు అలా ప్రారంభమైంది ఆయన వైద్య వృత్తి జీవితం ఆ తర్వాత త్వరితంగానే ఆయనకెంతో పేరు వచ్చింది విచిత్రం ఏంటంటే ఆయన చెయ్యపడగానే ఎటువంటి రోగాలైనా ఇట్టే తగ్గిపోయేవి దాంతో ఆ పల్లె ప్రజలకు ఆయన అంటే అభిమానము ఆయన వైద్యం మీద నమ్మకము పెరిగాయి ఆ సీనయ్య బాబు పడితే చాలు ఎటువంటి రోగమైనా తగ్గుతుంది హస్తవాసి మంచిది అని చెప్పుకోసాగారు ఆ ఊళ్ళోనే కాదు ఆ చుట్టుపక్కల పది పదిహేను పల్లెల్లో కూడా సీనయ్య గారి పేరు విని వైద్యం కోసం రెండట్ల బండి మీద రోగుల్ని తీసుకుని పది పదిహేను ఇరవై మైళ్ళ దూరమైనా వచ్చేవారు వారిలో కలరా టీబీ లాంటి అంటువ్యాధుల వాళ్ళు కూడా వచ్చేవారు ఒక్కోసారి ప్రసవ సమయాల్లో స్త్రీలకు ఎన్నో రకాల కాంప్లికేషన్స్ వచ్చేవి పురిటిలోని పసికందులకు విరోచనాలు జ్వరం కామెర్లు వంటివి వచ్చేవి అటువంటి రోగాలని చాలా సూక్ష్మంగా కనిపెట్టి వాళ్ళ కోసం ఎంత దూరమైన సైకిల్ మీద వెళ్ళి వైద్యం చేసి వచ్చేవారు సీనయ్య గారు ఆ ఊళ్ళోనే కాక ఆ చుట్టుపక్కల పల్లెల్లో కూడా రోజు దాదాపు నలభై యాభై మైళ్ళ దూరం తిరిగేవారాయన ఆ సైకిల్ మీద అలా ఆ సైకిల్ ఆయన జీవితంలో ఒక భాగమైపోయింది ఒక్కోసారి పొరుగురు నుంచి వచ్చిన పేషెంట్లని ఒకటి రెండు రోజులు జాగ్రత్తగా పరీక్షించి వైద్యం చేయవలసి వచ్చేది అటువంటప్పుడు ఆయన ఆ రోగిని వాళ్లతో వచ్చిన బంధువులను తమ ఇంటి వెనకాల ఉన్న చిన్న చావడిలో రెండు మూడు రోజులు ఉండమని వైద్యం చేసేవారు రోగికి కావలసిన పచ్చం పానం అతనితో వచ్చిన వారికి భోజనం ఏర్పాట్లు అన్నీ లక్ష్మీకాంతమ్మ గారే తయారు చేసి ఇచ్చేవారు అందుకే సీనయ్య గారితో పాటు లక్ష్మీకాంతమ్మ గారిని కూడా దేవతలా చూసేవారు అందరూ వ్యాధి తీవ్రత తగ్గాక రోగిని ఇంటికి పంపించి ఆ పైన వాళ్ళింటికి వెళ్ళి చూసేవారు అలా ఎన్ని కేసులో ఎంత చేసినా సీనయ్య గారు సంపాదించింది మంచివాడు హస్తవాసి మంచిది అన్న పేరు ప్రఖ్యాతులు అంతకు మించి ఆస్తిపాస్తులు ఏమీ సంపాదించలేకపోయారు పిల్లల చదువులు ఇంట్లో ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతే చాలనుకునేవారు ఆయన అంతేగాని మించి దురాశలకు ఎప్పుడూ వెళ్ళలేదు ఆయన ఆయన దగ్గరకు వైద్యానికి వచ్చేవారందరూ నిరుపేద పల్లెటూరి ప్రజలు వాళ్ళ చీలల్లో పండిన కాయగూరలు అవి తెచ్చిచ్చేవారు పాడి పంట కలిగిన వాళ్ళు పాలు పెరుగు నెయ్యి అవి ఇవి తెచ్చిచ్చేవారు సీనయ్య గారు ఎంత వద్దని చెప్పినా సరే ఇచ్చి వెళ్ళేవారు బాబుగారు ఏదో మా పొలాల్లో పండినవి వాటికేమిటి బాబు అంటూ మూటలు గుమ్మంలో పెట్టి వెళ్ళిపోయేవారు ఆ తర్వాత వైద్యం పూర్తయినాక ఎంత ఇస్తే అంతే పుచ్చుకునేవారే కాని ఎంత ఇవ్వమని దండించి ఎప్పుడూ పుచ్చుకునేవారే కాదు అందుకే చాలీ చాలని అవసరాలతో సంసారం అలా సాగిపోతుంది ఏది ఎలా ఉన్నా ఆయన తన వాహనాన్ని మాత్రం ఎన్నడూ అలక్ష్యం చేసేవారు కాదు ఏ చిన్న రిపేర్ వచ్చినా ఇంట్లో ఖర్చులు మానేసి అది బాగు చేయించుకునేవారు అది ఆయన ప్రాణం కూడా కాపాడిందోసారి ఉన్న ఊరికి పదిహేను మైళ్ళ దూరంలో ఉన్న పల్లెటూరు వెళ్ళి అక్కడ పేషెంట్ని చూసి సాయంత్రం చల్లపాటు వేళ తిరిగి వస్తున్నారు ఇంటికి రాయలసీమలోని అన్ని పల్లె ప్రాంతాలలో లాగానే ఆ పల్లెలు కూడా వేరుశనగలు జొన్న సజ్జ చేలు ఉండేవి వాటిలో సన్నని కాలి బాటలు అలాగే ఓ బాటలో సీనయ్య గారు సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నారు ఆయన ముందు చూసుకోలేదు దారికి అడ్డంగా రెండు గోధుమ వన్య త్రాచులు పెనవేసుకొని పడుకొని ఉన్నాయి ఆయన గమనించే లోపలే సైకిల్ చక్రాలు ఆ పాముల తోకల మీదుగా వెళ్ళిపోయాయి జరిగింది గమనించాక ముచ్చమటలు పోసి సైకిల్ తొక్కుతూనే వెనక్కి తిరిగి చూశారు ఆయన కోపోద్రిక్తమైన ఆ త్రాచుపాములు రెండు తోక మీద నిలువున నిలబడి బొసలు కొడుతున్నాయి ఆ దృశ్యం చూడడానికే మహాభయంకరంగా అనిపించి మరల వెనక్కి తిరిగి చూడడానికి కూడా దడిసి స్పీడ్గా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయారు ఆయన ఆ తర్వాత చాలా రోజులు ఆ దృశ్యం అలా మనసులో మెదిలి మెదిలి ఎప్పుడైనా పగ తీర్చుకుంటాయేమో అనిపించేది అప్పుడే కాదు ఆ తర్వాత కూడా రెండు మూడు సంఘటనలు జరిగాయి అన్నింటికీ ఆ భగవంతుడి మీదే భారం వేసేవాడు ఆయన సైకిల్ ఉంది కాబట్టి సరిపోయింది కానీ లేకుంటే ఏమయ్యేదో తెలిసేది కాదు ఒక్కరోజు సైకిల్ లేకుండా ఆయనకు గడిచేది కాదు అది లేకపోతే ఆయన వృత్తే లేదు ఆ వృత్తే లేకపోతే ఆయన జీవనమే లేదు అలా ఒక రోజు కాదు వారం కాదు నెల కాదు సంవత్సరం కాదు దాదాపు పాతిక ముప్పై సంవత్సరాలు ఆ సైకిల్ మీదే తిరిగారు ఆయన రోజుకి ముప్పై నలభై మైళ్ళ చొప్పున దానికి ఆయనకి ఉన్న సంబంధం కడుపున పుట్టిన పిల్లలకి ఆయనకి ఉన్న అనుబంధం లాంటిదే ఇప్పుడు ఆయనకి తిరిగే ఓపిక పోయింది ఇంటికి వచ్చిన వారెవరికో వైద్యం చేయడం సలహాలు ఇవ్వటం తప్ప బయట ఊళ్ళకి వెళ్ళటం లేదు కూతురికి పెళ్లి చేశాడు ముగ్గురు కొడుకులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి దొరికిన ఉద్యోగాల్లో స్థిరపడ్డారు పెద్దవాడు మూర్తి రెండోవాడు వాడు కృష్ణ పెళ్ళాం పిల్లలతో ఒరిస్సాలో ఉంటున్నాడు మూడోవాడు చలపతి ఇంకా వివాహం కాలేదు మూడు గదులున్న ఆ చిన్న ఇంట్లో మూర్తి భార్య ఇద్దరు పిల్లలు సీనయ్య దంపతులు చలపతి ఎంతమంది ఉన్నారు ఈ చిన్న ఇంట్లో ఎన్ని సామాన్లు ఎంతమంది మనుషులు ఎప్పుడు ఏదో ప్లాట్ఫామ్ మీద ఉన్నట్లుగా అనిపిస్తుంది మూర్తికి ఏ రెండు మూడు నెలలకో ఒకసారి మూర్తికి చిరాకు పుట్టి ఇల్లు సర్దడం మొదలు పెడతాడు అన్నింటికన్నా ముందుగా ఎవరికీ ఉపయోగం లేని ఆ సైకిల్ మీదే పడుతుంది అతని దృష్టి ఎప్పటికప్పుడు అది తీసి ఏ పాత సామాన్ల కొట్టులోనో పారేయాలంటాడు అదొక్కటే అడ్డం వచ్చిందా అని సిఎన్ గారి కోపం ఈ రోజున ఆ సైకిల్ ఎవరికీ ఉపయోగపడని మాట నిజమే కానీ ఒకప్పుడు అది తమందరి జీవనాధారం ఆ పల్లెటూరులో ఆనాడు ఆ సైకిలే గనక లేకుంటే పస్తులతో చావవలసి వచ్చేది అని అనుకుంటారు ఆయన అంతలో లక్ష్మీకాంతం గారు ఆయన దగ్గరకు వచ్చారు తండ్రి కొడుకుల మధ్య ఆ సైకిల్ గురించిన సంభాషణ ఆవిడ వింటూనే ఉన్నారు వెనక గదిలోంచి వినకుండా ఉండాలన్నా వినబడకుండా ఉంటుందనుకున్నా అదేమన్నా రాజప్రాసాదమా ఏమన్నానా దగ్గరికి వచ్చి కూర్చున్న భార్య ముఖంలోకి చూశారాయన ప్రతిసారి ఎందుకు చెప్పండి ఈ గొడవంతాను దానికి మీకు ఉన్న అనుబంధం మీకు తెలుసు నాకు తెలుసు మీ మనసులో ఉన్నది మీ మనసులో ఉంచుకోండి పిల్లల్ని కాదని మనం ఏం చేయగలం నచ్చ చెబుతున్నట్లుగా అన్నారు ఆవిడ ఏం చేయడం ఏమిటి ఇవాళ పనికిరాని వస్తువు అని దాన్ని పారేయమంటున్నారు రేపు నీకు ఉద్యోగం లేదు సంపాదన లేదు ఏ పని చేయడానికి ఓపిక లేదు అందువల్ల ఇంట్లోంచి పొమ్మంటారు అంతేనంటావా సీనయ్య గారి స్వరంలోని తీవ్రతకి గారు విస్మయంగా చూశారు ఆయన ముఖంలోనికి ఆ ముఖంలోని కళ్ళలోని భావాలను భయాలను ఆవిడ అర్థం చేసుకోలేకపోలేదు ఆయనతో పాటే ఆవిడ కూడా ఈ ప్రపంచాన్ని మనుషుల్ని ఎంతగానో చదివింది ఎన్నో అనుభూతులను పొందింది అయినా కాని చోట అధికుల మన రాదు అన్న జీవిత సత్యం కూడా ఆవిడికి తెలుసు అందుకే ఇలా అంది ఆవిడ అలా అంటారని ఎందుకు అనుకోవాలి మన పిల్లల మీద మనం నమ్మకం ఉంచుకోవాలి పరిస్థితులను బట్టి పరిసరాలను బట్టి మనం మారడంలోనే అర్థమూ ఆనందము ఉంటాయి మీకు అది అమ్మడం ఇష్టం లేకపోతే ఎవరికైనా ఊరికే ఇచ్చేయండి అంతేగాని ఆ సైకిల్ కోసం మీరు వాడు రోజు వీధిలో పడటం ఎందుకు రేపు పోయాక చిత్తులో పారేసి మంట చేయడానికైనా అది చెక్క ముక్క కూడా కాదు ఇనుప ముక్క అని రానురాను మాటలు కోపంగా అనేసి అక్కడి నుంచి లేచి విసురుగా లోపలికి వెళ్ళిపోయారు ఆవిడ ఆవిడ మాటలకు నిర్ఘాంతపోయినట్లుగా కూర్చుండిపోయారు సీనయ్య గారు ఎదురుగా చిరుగుల దుప్పటి కప్పి ఉంచిన సైకిల్నే చూస్తూ మర్నాడు రోజు కంటే పెందరాళ్ళే లేచి కాలకృత్యాలు ముగించుకొని హడావిడిగా ఎక్కడికో వెళ్ళాలన్నట్లుగా తయారవుతున్న సీనయ్య గారిని ఆశ్చర్యంగా చూశారు ఇంట్లో అందరూ గబగబా చెప్పులేసుకొని బయటికి వెళ్ళిపోయిన ఆయన పది నిమిషాల తర్వాత ఓ రిక్షాను పిలుచుకొని వచ్చారు ఒరే చలపతి ఆ సైకిల్ తీసి ఈ రిక్షాలో పెట్టు అది ఆ సైకిల్ షాప్ రహమానికి ఇచ్చేస్తున్నాను డబ్బుకి కాదు ఊరికేనేలే అంటూ మరలా వీధిలోకి వెళ్ళిపోయారు సైకిల్ తీసుకొని చలపతి వెంటరాగా ఈ కథను రాసిన రచయిత్రి తురగా జయశ్యామల గారు ఏమంటున్నారంటే ఈ కథలోని సీనయ్య పాత్రకు స్ఫూర్తి మా నాన్నగారు శ్రీ మోచర్ల సూర్యప్రకాశరావు గారు అందుకే ఈ కథ ఆయన స్మృతికే అంకితం అని ఈ కథ చివరన పేర్కొన్నారు